మహాన్యాస పూర్వక రుద్ర గురు ఒక్కడికి ధ్యానం చేస్తే ఇబ్బంది పడదు. నేను నేను అనుకుంటాను ఇప్పుడు బాబాని విడిపించిన మంది అండరసం ఉంది కదా, అండరసం అంటే బాబు వేరే ఉన్నది. పట్టణ ఆరోగ్య ఆధ్వర్యంలో వాసవి కనికా పరమేశ్వర దేవాలయంలో నెలకొని ఉన్న అమ్మవారికి విజయదశమి శరణార్థి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 9 రోజులకు సంబంధించి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు కార్యక్రమాలు ప్రతిరోజు ఆధ్యాత్మికంగా మాతల భక్తులచే అలరారుతున్నాయి. ఈరోజు 3వ రోజు బుధవారం రోజున కరీంనగర్ రోడ్ ఆరోగ్య సంఘం మరియు రాంబజార్ ఆరోగ్య సంఘం వారిచే స్థానిక పురాణి మన గాజుల కోసమ్మ దేవాలయం నుండి వాసవి కనికా పరమేశ్వరి దేవాలయం వరకు అమ్మవారికి చీర గాజులు పూలు పండ్లతోని ఇవన్నీ మేళతారాలతో తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే ఈ నవరాత్రోత్సవాల కార్యక్రమం సందర్భంగా చాముండేశ్వరి హవనం ఒకరోజు ఏర్పాటు చేయడం జరిగింది మంగళవారం రోజున. అలాగే 1వ తారీఖు శనివారం నుండి 4వ తారీఖు మంగళవారం వరకు నంద్యావరం రైత శ్రీమతి పాలపొడ సత్యదీపకృష్ణ మాతాజీ గారిచే శ్రీలక్ష్మీనిధి పురాణ ప్రవచనం, సరస్వతి కటాక్ష ప్రవచనం, దుర్గాదేవి పురాణ ప్రవచనం, మహిషాసుర మర్దిని తత్వరహస్యం ఈ ప్రవచన కార్యక్రమాలు 4 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ఆరవేశ సోదర సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా పేర్కొంటున్నాను.